ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుని టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మీకు ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ అండ్ మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ పెట్టగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా మీరు ముందుగా చూడగలుగుతారు. ఐ మీన్, నేను వీడియో పెట్టగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, వీడియోస్ చేస్తాను. ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం మీరు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ఫస్ట్ ఆఫ్ మీరు ఆ వీడియోని చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి, చాలామంది అబ్బాయిలకి తెలియని విషయాలు, అంటే కొంతమంది అబ్బాయిలకి కొన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి, కొంతమంది అబ్బాయిలకి కొన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. అలా కొంతమంది ఫీలింగ్స్ కొంతమంది అబ్బాయిలకు తెలియకపోవచ్చు. ఇలా కూడా ఉంటారా అబ్బాయిలలో అని చాలామందికి తెలియదు అనమాట. అదేంటో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది అబ్బాయిలకి అమ్మాయిల్లో కొన్ని కొన్ని పార్ట్స్ చూసినప్పుడు ఫీలింగ్స్ అయితే వస్తాయి. వింతగా అనుకోవచ్చు కొంతమంది, ఇలాంటివి కూడా చేస్తే ఫీలింగ్ వస్తుందా అంటే వాళ్ళకి ఆ సింటమ్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమందికి వింతగా అవ్వచ్చు, అంటే వింతగా వాళ్ళకు ఉండొచ్చు. ఏంటి అంటే అమ్మాయిలో స్వెట్ ఉంటుంది కదా, చెమట, చెమట వాసన కనుక చూస్తున్నట్లయితే అబ్బాయిలకి ఫీలింగ్స్ అనేవి వస్తాయంట. ఇది చాలామందికి ఆ సింటమ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఆ సింటమ్ లేని వాళ్ళకి మాత్రం ఒక వింతగా ఉంటుంది. కానీ ఇది 100% రైట్ అనమాట. అమ్మాయిలలో స్వెట్, ఐ మీన్ చెమట వాసన చూస్తే అబ్బాయిలకి ఫీలింగ్స్ అనేవి వస్తాయన్నమాట. అలా చాలామంది అబ్బాయిలకి అమ్మాయిల్లో ఉన్న పార్ట్స్ వేరే వేరే విధాలుగా చూస్తూ ఫీలింగ్స్ వస్తాయి. కొంతమంది అబ్బాయిలకి స్వెట్, చెమట వాసన చూస్తూ పీలుస్తూ, అంటే ఐ మీన్ పీలుస్తూ ఉంటే వాళ్ళకి వాసన వస్తే మాత్రం ఫీలింగ్స్ అనేవి వస్తాయి. ఇవి కొన్ని రకాలలో ఉండే అబ్బాయిలలో ఉండే పాయింట్స్. కొంతమంది అబ్బాయిలకి తెలవచ్చు తెలకపోవచ్చు. ఈ వీడియో చూసాకైనా మీరు తెలుసుకోండి, ఇది మాత్రం 100% రియల్ అండి. నేను చెప్పినా మీకు అర్థం కాదు, చాలామంది ఈ సింటమ్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫీలింగ్స్, ఇలాంటి సింటమ్స్ ద్వారా కూడా ఫీలింగ్స్ అనేవి వస్తాయి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.